नमस्कार वेलकम टू वेलगुरुचि मन फर्स्ट सेगमेंट आहा एमी रुचि సగ్గుబియ్యం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పుట్నాల పప్పు అర కప్పు పెరుగు పావు కప్పు కారం తగినంత ఉప్పు తగినంత పుదీనా కొద్దిగా పచ్చిమిరపకాయలు రెండు గరం మసాలా ఒక టీ స్పూన్ ఆమ్చూర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు నాలుగు కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పచ్చిశనగపప్పు నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోండి ఇది కొంచెం మనకు బేస్ లా ఉంటుంది టేస్ట్ కూడా కబాబ్ చాలా బాగుంటుంది ఓకే సో బా మెత్తగా ఉడికిపోయింది రాజుగారు అది అవునండి అలాగే సగ్గు బియ్యం కూడా కనీసం ఒక అరగంట పాటు నానబెట్టారు సో ముందు ఏంటంటే మనం ఈ ఉడికించుకున్న పచ్చిశనగపప్పు మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం ఫైన్ గా ఓకే సో నీళ్ళు జాగ్రత్తగా పోసుకొని ఉడకబెట్టుకోవాలి రాజుగారు అవునండి జారుడుగా రాకూడదు కదా కొత్తగా అయిపోతే అది కొంచెం మనకు కబాబ్ చేసుకోవడం రాదు ఓకే సో ఇలా రెడీ చేసుకోవాలి ఓకే దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందామండి నెక్స్ట్ దీంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఓకే సో సగ్గుబియ్యం అలా తగులుతూ ఉండాలా అలాగే శనగపప్పు మనం వాడుకున్న కొంచెం పుట్నాల పప్పు పొడి టేస్ట్ బాగా యాడ్ చేస్తుంది ఓకే శనగ పిండి కూడా కదా పుట్నాల పప్పు పౌడర్ పౌడర్ ఓకే అలాగే దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఓకే తరిగిన పచ్చిమిరపకాయలు కబాబ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి ఓకే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుల్లటి పెరుగు అండి పుల్లటి పెరుగు ఓకే దీంట్లోనే కొంచెం పుదీనా పుదీనా కొంచెం వేసినా ఆ ఫ్లేవర్ బలే ఉంటుంది చాలా ఉంటుంది అందుకోసం చూసి వేసుకోవాలి ఎప్పుడైనా ఓకే సరిపడా ఉప్పు సో ఈ మొత్తానికి సరిపడా ఉప్పు కారం కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కబాబ్స్ అనగానే కొద్దిగా పసుపు నెక్స్ట్ ధనియాల పొడి గరం మసాలా సో దీనికి మనం ఫ్రెష్గా పట్టేసుకున్నది అయితే బాగుంటుంది కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది ఆమ్చూర్ లేదా నిమ్మకాయ అయినా పిండి వేసుకోవచ్చు అలాగే పుల్లటి పెరుగు కూడా వేసాము ఎస్ అలాగే కొద్దిగా ముందు నూనె పెట్టేసుకుందాం అండి దీంట్లో ఓకే ఓకే ఒకసారి బ్రష్ ఇస్తారా ఒకసారి గ్రీజింగ్ చేసుకుంటే మనకు బాగా వేగుతుంది ఓకే సో ఇలా దోశల పైన పైన కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చు అండి చాలా మంది కబాబ్ అనగానే డీప్ ఫ్రై ప్రిఫర్ చేస్తారు అలా కాకుండా ఇలా పాన్ ఫ్రైలా చేసుకుంటే బాగుంటుంది కావాలి అనుకుంటే వాళ్ళ ఇష్టం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఉడికించేసాం పప్పుని సగ్గుబియ్యం కూడా నానిపోయింది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఎస్ అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తాను సైడ్ నుంచి సో షేప్స్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు జనరల్గా పొడుగుగా కూడా చేస్తుంటారు కదా కబాబ్స్ అలా కూడా చేసుకోవచ్చు ఓకే సో కొంచెం ఇలా కలర్ వస్తుంది మనకు
ఓకే తీసేసుకుందాం ఓకే చూడడానికి పై నుంచి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా సగ్ బియ్యం కూడా ఉన్నా కాబట్టి కొంచెం సాఫ్ సాఫ్ట్గానే ఉంటుంది ఓకే yes సాబుదానా కబాబ్ రెడీ చూస్తున్నారు కదండి వేడివేడిగా సాబుదానా కబాబ్స్ రెడీ అయిపోయాయి మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం సాబుదానా కబాబ్ తయారు చేసే విధానం ముందుగా పుట్నాల పప్పు పొడి సిద్ధం చేసుకోవాలి సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాలి శనగపప్పు ఉడికించి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో నానబెట్టిన సగ్గు బియ్యం పుట్నాల పప్పు పొడి తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర పెరుగు పుదీనా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో కబాబ్లా చుట్టుకొని పెనంపై ఉంచి నూనెతో కాల్చుకోవాలి అంతే సాబుదానా కబాబ్స్ రెడీ సాబుదానా కబాబ్స్ రెడీగా ఉన్నాయండి రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా ఓకే వావ్ పైన కొంచెం క్రిస్పీగా వచ్చింది వేయించాం కాబట్టి లోపలంతా కూడా సాఫ్ సాఫ్గా సూపర్ గా ఉంది పుదీనా టేస్ట్ బాగా తెలుస్తుంది కొత్తిమీర పుదీనా తర్వాత నల్ల వేసుకున్న మనం పచ్చిమిర్చి కొంచెం స్పైసీగానే ఉండాలి అవును కొంచెం స్పైసీగానే ఉంది yes మనం కెచప్ తో గాని అలాగే గ్రీన్ చట్నీ తో గాని ఇంకా సూపర్ గా ఉంటుంది సాబుదానా కబాబ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా రోజు మొత్తంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే మన స్కిన్ కి జుట్టుకి కూడా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళు నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది అదేంటి అంటే మంచి నీళ్ళలో ఉండే మినరల్స్ వల్ల కూడా డాండ్రఫ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి రోజు మొత్తంలో 8 నుంచి 10 గ్లాసుల వరకు నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే చుండ్రు త్వరగా తగ్గుతుంది నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట పాలకూర ఆలు బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పాలకూర ఆలు బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం 1 కప్పు తరిగిన పాలకూర 2 కప్పులు బంగాళదుంప ముక్కలు 1 కప్పు పుదీనా కొద్దిగా పెరుగు 1 కప్పు టమాటోలు 2 ఉల్లిపాయ 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత బిర్యానీ ఆకు 1 పచ్చిమిరపకాయలు 3 నూనె 3 టేబుల్ స్పూన్లు బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా వరలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ముందుగా ఏం చేయాలి ముందుగా వచ్చేసి మనం కొంచెం ఆయిల్ పాన్ లో ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత బంగాళ దుంపలు కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట అవి ఉడికించారా పచ్చివేనా పచ్చివేయండి నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి బిర్యానీకి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం ఓకే ఈ పాన్ లోనా ఇందులోనే ఎక్కువ పని ఉంటుంది కదా అవును అయితే షిఫ్ట్ చేసండి నేను ఇది వేయిస్తుంటానండి ఓకే సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు వచ్చేసి ఇందులో వేసుకోవాలి మనం ఇలాగే వేసేసుకోవాలి ఓకే సాజీరా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగుంటుంది అవునా ఓకే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బిర్యానీ బిర్యానీ అక్కడే ఇందులో ఇప్పుడే వేసుకోవాలా ఇప్పుడే వేసుకోవాలి కారం పొడి ఏం వాడట్లేదు అన్నమాట ఓన్లీ పచ్చిమిర్చియే వాడుకోవాలి మనం అవునా ఓకే సో పచ్చిమిర్చి నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి ఈ బాగా క్రిస్పీగా వేగాల చాలా చాలండి ఆఫ్ చేసేస్తున్నా ఇది వేగిన తర్వాత కొంచెం మనం పాలకూర వేసుకోవాలి ఇందులో ఓకే చేస్తారా పాలకూర పాలకూర కాంబినేషన్ బిర్యానీ మీ ఓన్ ఐడియానా
అంటే మమ్మీ వాళ్ళు చేసే మమ్మీ చేసేదన్నమాట సో తన దగ్గర నుంచి నేర్చుకున్నా అవునా ఓకే మోస్ట్లీ పిల్లలు గ్రీన్ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా సో మనం ఇలా వెరైటీగా చేస్తే బాగుంటుంది కదా అండ్ ఆలీలో కూడా మంచి హెల్దీ ఫుడ్ కదా అని చెప్పేసి రెండు కాంబినేషన్లో ఎలా చేసినా దేంతో చేసినా టేస్ట్ ఫైనల్గా బాగుంటే చాలు సో పాలకూర పాలకూర వేగిన తర్వాత మనం ఇందులో బంగాళదుంపలు వేసుకుంటే అవునా మరి ఆ టమాటోలు ఇవన్నీ తర్వాత వేస్తారా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం బంగాళదుంప వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి టమాటా ఏంటంటే జస్ట్ ఆ టెక్స్చర్ కోసం అన్నమాట లైక్ కలరింగ్ ఉన్నా పర్లేదు కలరింగ్ అంతా కనిపిస్తుంది కదా మళ్ళీ అయి బంగాళదుంప ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టమాటో వేసుకోవాలండి ఇప్పుడు ఓకే ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకుందాం సో ఇంకా మీరు ఏం వేసుకోలేదు పసుపు ఉప్పు ఇవేమీ వేసుకోవాలి ఉప్పు అనేది పెరుగు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవాలి మనకి క్వాంటిటీ తెలుస్తుంది కదా పెరుగు వేసుకున్న తర్వాత మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా గోంగూరతో చేసుకుంటారు సో పాలకూరతో ట్రై చేస్తారా ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగు వేసుకుందామండి అలా పెరుగు ఏంటి కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలా కమ్మగా ఉండాలా లేదండి ఫ్రెష్గానే ఉండాలి పెరుగు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో రైస్కి కూడా సరిపడ వేసేస్తారా అవునండి రైస్ కూడా సరిపడ వేసేసుకోవాలి లేదంటే రైస్ ఉండేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే చూసుకుని వేసుకోవాలి ఇంకేం వేసుకోవాలి కొంచెం పసుపు చిటికడి వేసుకుంటే చాలండి పసుపు ఎక్కువ వేసుకోవద్దు మనకు కావాలంటే ఈ దీనిపైన అంటే సపరేట్గా టూ లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు లేకపోతే సింగిల్ లేయర్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట లైక్ ఇది కొంచెం పక్కకు తీసుకొని రైస్ వేసుకొని మళ్ళీ దానిపైన లేయర్ లాగా కూడా వేసుకోవచ్చు అంటే మీరు ఆల్రెడీ రైస్ ఉడికించారు కదా నేను ఆల్రెడీ రైస్ హాఫ్ బాయిల్ చేసి తీసుకొచ్చానండి సో ఇది వచ్చేసి రైస్ ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత రైస్ పైన దీనిపైన వేసేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా లేయర్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే లైక్ దమ్ స్టైల్లో కావాలి అనుకుంటే కొంచెం తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ మనం లే రైస్ వేసి తీసేసి కొంచెం రైస్ వేసుకో మళ్ళీ దాంట్లో సో మీరు ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తారు యా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం వేస్తున్నారు అదేనా రైస్ రైస్ వేస్తున్నాను సో మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఈ రైస్ కూడా హాఫ్ ఉడికేసరికి అంత కరెక్ట్గా ఉడికిపోతుంది యా పెరుగు ఉంటుంది కాబట్టి మనకి ఈ రైస్ కూడా ఇంకా ఏదైతే పోర్షన్ ఉందో అది కూడా కొంచెం మనకి బాయిల్ అయిపోతుంది ఓకే సో ఇలా చేసుకునేటప్పుడు మనం అన్నం ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా మనం కావాలంటే రైస్లో కూడా కొంచెం లైక్ మసాలాలు అవన్నీ వేసుకోవచ్చు కానీ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం మసాలా తగ్గించుకుంటే సరిపోతుంది ఇది సిమ్లో పెట్టుకొని మనం క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో దీనిపైన ఇంకేమైనా వేస్తారా చాప్ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవచ్చు జస్ట్ గార్నిషింగ్ కోసం అన్నమాట ఓకే సో ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే కాకపోతే స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి కింద మాడిపోకూడదు కాబట్టి సో మీరు కూడా మీ చేతి వంటలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి వరలక్ష్మి గారు 5 మినిట్స్ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దామా ఓకే అండి స్మెల్ భలే వస్తుంది అయిపోయిందండి మనం బిర్యానీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఇది ఇలా మనం కింది నుంచి తీసుకోవాలన్నమాట అలా కొంచెం గ్రీనిష్గా ఎల్లోగా వైట్ సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే దానిపైన ఏమైనా ఆనియన్స్ మళ్ళీ ఆనియన్స్ మనం కావాలంటే గార్నిష్ చేసుకోవచ్చు లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అండి పాలకూర ఆలు బిర్యానీ ఓకే
చూస్తున్నారు కదా వేడివేడిగా పాలకూర ఆలూ బిర్యానీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పాలకూర ఆలూ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం 3 వంతులు ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి బంగాళదుంప ముక్కలు వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర ఆలూ బిర్యానీ రెడీ. పాలకూర ఆలూ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం కదా రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నారు. అవును, ఆకురంగానే ఎక్కువగా ఏంటంటే కొత్తిమీర పుదీనా కొంచెం అంటే గ్రీన్ కలర్ లో ఉండేట్టుగా బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. పాలకూర ఐడియా బాగుంది. సో రెగ్యులర్ గా చేసే దమ్ మెథడ్ కాకుండా ఉడికించిన దాంతో చేసింది కదా, బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగానే వచ్చింది. అంటే మొత్తం కూడా ఉడికించలేదంట రైస్, ఉడికిపోయింది అండ్ చాలా బాగుంది. అసలు పాలకూర తెలియట్లేదు మనకి, తెలియట్లేదు. సో కాల్స్తే ఇట్లా అంటే మామూలుగా పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నట్టు. అవునవును. సో గ్రీన్ కలర్ లో వచ్చేట్టుగా పాలకూర కూడా కొంచెం పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం రైస్ కూడా ఎక్కువ పడుతుంది. గ్రీన్ కలర్ అలా కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి పాలకూర ఆలూ బిర్యానీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే పాలు తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కొద్దిగా బాదం పప్పు తీసుకొని పాలలో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ప్రతిరోజు ముఖానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చల లాంటివి తగ్గడమే కాకుండా స్కిన్ బాగా గ్లోగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఏమన్నా చెబుతున్నారు, పొట్లకాయ పెరుగుచారు అండి. పెరుగుచారు పొట్లకాయ తనా? ఓకే, ఈ సమ్మర్ లో కదా బాగుంటుంది ఉంటుంది అని చెప్పేసి. ఓకే, పొట్లకాయ పెరుగుచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసిద్దాం. పొట్లకాయ పెరుగుచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా వరలక్ష్మి గారు, స్టార్ట్ చేసిద్దామా? యా అండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా వచ్చేసి పొట్లకాయ ఉడకబెట్టి పెట్టుకోవాలి మనం. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. అవునా, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ముందుగా ఆయిల్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్, సో అంత ఇది ఫ్రై అయ్యేలోపు మనం వచ్చేసి ఇక్కడ ఈ ఉడకబెట్టుకున్న పొట్లకాయ ఉంది కదా, అది ఒక బౌల్లోకి తీసేసుకొని సో దీన్ని వచ్చేసి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. పొట్లకాయ వచ్చేసి యాక్చువల్లీ పెరుగు వేసుకొని అందులో మ్యాష్ చేసుకుంటే మనం ఎంత చక్కగా ఇది మ్యాష్ చేసుకుంటే అంత ఫ్లేవర్ వచ్చేసి పెరుగులో వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో పెరుగు ఇంకా ఉడికించిన పొట్లకాయ బాగా కలుపుకోవాలి. ఫోర్క్తో బాగా కలుపుకుంటే వస్తుందా? ఓకే అండి. సో పెరుగు కూడా వేసుకోవాలి అందులో. ఇది వచ్చేసి ఫస్ట్ కొంచెం మంచిగా మ్యాష్ అయిన తర్వాత దాని తర్వాత పెరుగు వేసుకుందాం. ఓకే, సో ఆ పొట్లకాయ రసం అనేది ఫ్లేవర్ అనేది మనకు దాంట్లో రావాలన్నమాట. ఇది ఎంత చక్కగా మ్యాష్ చేసుకుంటే మనకు అంత మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో పచ్చిమిరపకాయలు వేసారు, ఇంకేమైనా వేయాలా? లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి. ఆఫ్ చేసేయాలా మరి? ఇంకా కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేయగలం. ఆఫ్ చేసేనా? ఓకే, పొట్లకాయ బాగానే మ్యాష్ అయింది కదా. మాకు కావాలంటే కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో కూడా వేసుకోవచ్చేమో. లేదండి, యాక్చువల్లీ మనం ఇలాగే మ్యాష్ చేసుకోవాలి. అవునా? ఓకే, మిక్సీలో వేసుకుంటే మళ్ళీ మరీ మెత్తగా అయిపోతుంది. లైక్ పొట్లకాయ స్లైసెస్ అనేది మన నోటికి తగలదన్నమాట. తగలాలా? ఓకే, సో ఇప్పుడు మ్యాష్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి ఇందులో. పెరుగు కూడా ఇది కూడా పుల్లగా ఉండాల్సిన అవసరం లేదండి.
పుల్లగా ఉన్నా పర్లేదు కదా పెరుగు చారు ఆ పుల్లగా ఉన్నా పర్లేదు సో ఆల్్రెడీ మనం పెరుగుని బాగా కలిపేసుకుంటే సాఫ్ట్ గా అయిపోతుంది కదా అది కూడా అలా యాడ్ చేసి తీసుకొచ్చిందిలో ఇప్పుడు salt వేసుకోవాలండి మనం salt సరిపడా మనకు సరిపడా salt వేసుకుంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇట్లా మనకు చేంజ్ అవుతూ తెలుస్తుంది అంత దిగుతుంది కాబట్టి కొంచెం లైట్ గ్రీన్ లా వస్తుంది ఇది మ్యాష్ చేసుకునే లోపు వెల్లుల్లి జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఏదైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకోవాలి ఓకే అల్లం కూడా వేసుకోవచ్చు బాగుదా ఓన్లీ ఇదే పెరుగు జీలకర్ర మెంతు జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి కొంచెం సరిపడా జీలకర్ర వేయించి పెట్టుకున్నాము పచ్చిమిర్చి దీంట్లో కొంచెం salt వేసుకోవచ్చు మనం కావాలంటే సరిపోతుందా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం పూర్తిగా ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఏదైతే ఇది ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది స్మెల్ బాగుంది కదా జీలకర్ర పచ్చిమిరపకాయ వెల్లుల్లి చాలా బాగుంటుంది దీంతో ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సో తాలింపు వేస్తారు కదా ఇప్పుడు మీరు అవునండి ఇప్పుడు తాలింపు వేయాలి తవా ఉంచేనా యా ఇది కూడా ఇందులో చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఓకే సో పొట్లకాయ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది యా ఇలా మిక్స్ చేయడం ఏంటంటే మనకి ఎంత మిక్స్ చేస్తూ ఉంటే అంత ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట సో ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసాం కదా అదంతా మొత్తం మనకి ఏదైతే పొట్లకాయో ఆ దానికి కూడా కొంచెం ఆ ఫ్లేవర్ రావాలి ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఏవైతే తాలింపు గింజలు ఉంటాయి కదా అవి వేసుకోవాలండి మీరు ఎక్కువ తాలింపు పప్పులు ఇష్టపడుతుంటారా అవునండి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి ఆఫ్ చేసేసాను అందులో వేసేయడమేనా ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి మనం ఇందులో వేసుకుంటే సరిపోతుంది సో మీరు పచ్చిమిరపకాయ ఎక్కువ వేశారు కాబట్టి ఎండుమిరపకాయలు యూజ్ చేయాలి ఎండుమిరపకాయ కూడా చాలా మంది ఇష్టపడతారు ఇందులో అవునండి కానీ ఇది ఇలాగే అంటే ఐ మీన్ పచ్చిమిరపకాయతోనే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి పొట్లకాయ కాంబినేషన్ తో చేసినప్పుడు పొట్లకాయతో చేసినప్పుడు ఏదైతే మనం వెల్లుల్లి ఇంకా జీలకర్ర అది వేసుకున్నాం కదా అది చాలా డిఫరెంట్ టెక్స్చర్ ఇస్తుంది అన్నమాట మనకి సో ఈ పెరుగు చారు ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చా మనం చేసుకోవచ్చండి మనకి అట్లా అంటే నీళ్లు పోసుకుంటే నీళ్లు పోసుకుంటే పెరుగులో కొంచెం మనం గడ్డ పెరుగు తీసుకున్నాం కదా కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఓకే సో రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి వావ్ సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే అలాగే వాల్నట్స్ ఎక్కువగా తింటూ ఉంటే కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మధుమేహులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బీపీలో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ సమస్థితిలో ఉంటుంది ఇంకా జ్ఞాపక శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా ప్రయత్నించండి ఇప్పుడు మనం వచ్చేసి సర్వింగ్ బౌల్ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పొట్లకాయ పెరుగు చారు రెడీ అండి ఓకే చూస్తున్నారు కదండి పొట్లకాయ పెరుగు చారు రెడీ అయిపోయింది మనకు దీని తయారీ విధానం చూద్దాం పొట్లకాయ పెరుగు చారు తయారు చేసే విధానం ముందుగా పొట్లకాయ ముక్కలు ఉడికించి మెదిపి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి మిక్సీ జార్లో జీలకర్ర వెల్లుల్లి రెప్పలు వేయించిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు వేసి మిక్సీ పట్టాలి ఒక బౌల్లో మెదిపిన పొట్లకాయ ముక్కలు పెరుగు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పసుపు వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని పొట్లకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి అంతే పొట్లకాయ పెరుగు చారు రెడీ పొట్ల
పొట్లకాయ పెరుగు చారు తయారు చేసే విధానం చూసేసాం కదా రాజుగారు టేస్ట్ చేద్దామా ఓకే చాలా మంది కూడా పెరుగుతో ఇలా చార్లు కానీ కొంచెం పులుసుల్లాగా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా బాగుంది అంటే పొట్లకాయతో అంటే కొన్ని వాటర్ వెజిటేబుల్స్ మెయిన్గా దీనికి బాగా సెట్ అవుతాయి బీరకాయ కానీ సొరకాయ ఇలా పొట్లకాయ ఇలాంటివి కూడా బాగా వచ్చింది మధ్య మధ్యలో ముక్కలు తగ్గుతూ ఉంటే ఆ పొట్లకాయ ఫ్లేవర్ పెరుగు చారు చాలా బాగుందని పొట్లకాయ కాంబినేషన్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మనం తీసుకునే ఆహారంలో శనగపిండి కనుక అడపదడప వాడుతూ ఉన్నట్లయితే చర్మ కాంతి మెరుగుపడుతుంది నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ రాజగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు వెజ్ రాగి నూడిల్స్ వెజ్ రాగి నూడిల్స్ రాగి నూడిల్స్ వావ్ నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం రాజగారు సో ఇప్పుడు మనకు ఈ రాగి పిండితో చేసిన నూడిల్స్ కూడా దొరుకుతున్నాయి సో అవి చేసుకుంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఓకే వెజ్ రాగి నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం వెజ్ రాగి నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగి నూడిల్స్ ఒక కప్పు క్యారెట్ ఒకటి క్యాబేజ్ కొద్దిగా గ్రీన్ క్యాప్సికం ఒకటి క్యాలిఫ్లవర్ కొద్దిగా బీన్స్ కొద్దిగా ఉల్లికాడలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత అల్లం చిన్న ముక్క ఉల్లిపాయ ఒకటి సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా సో మనకు రాగి నూడిల్స్ ఇలా మార్కెట్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఓకే సో వీటిని ఏంటంటే ముందుగా రెగ్యులర్ నూడిల్స్ చేసినట్టుగానే ఉడికించేసి పెట్టేసుకున్నాం కొంచెం పొడి పొడిగా ఉడికించేటప్పుడే కొద్దిగా నూనె కూడా వేస్తే స్టిక్ కాకుండా ఓకే సో వార్చిన తర్వాత కూడా దీన్ని ఏంటంటే మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ లో కూల్ వాటర్ లో కూల్ వాటర్ లో అలా వేసేస్తే అది మీకు ఫ్రీగా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు ఊడగట్టేసుకొని వాటర్ తీసేసి అప్పుడు అలా వాడుకోవాలి చాలా మంది ఏంటంటే కొంచెం అలా వార్చిన తర్వాత కూడా అలాగే పెట్టేసేస్తే ఆ ముద్ద అలాగే ఉండిపోతుంది వేడికి అలా ఉండిపోతుంది చల్లారిన తర్వాత అలాగే ఉంటుంది మళ్ళీ మనకు విడగొట్టడం కష్టం కాబట్టి కొద్దిగా ఫ్రెష్ వాటర్ లో వేసుకుంటే అది ఫ్రీగా ఉండి మనం చేసుకునేటప్పుడే ఉడకట్టేసుకోవాలి చల్లటి వాటర్ వాటర్ లో వేసి పెట్టేసుకోవాలి సో రాగి నూడిల్స్ టేస్ట్ సేమ్ ఉంటుందా రాజుగారు కొంచెం డిఫరెంట్ గా ఆ రాగి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది ఆయిల్ ముందుగా వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు ఉల్లిపాయలు నూడిల్స్ చేసుకుంటాం కాబట్టి పొడుగు పొడుగుగా పొడుగు పొడుగానే ఉంటే బాగుంటుంది క్యాబేజ్ అండి ఓకే సో ఇప్పుడు దీంట్లోనే గోబీ ఇది ఆప్షనల్ సో కొంచెం అన్ని వెజిటేబుల్ ఉంటే బాగుంటుంది నేను గోబీ కూడా వేస్తున్నాను పొడవుగా తరిగిన బీన్స్ అలాగే క్యారెట్ నూడిల్స్లో క్యాప్సికం కూడా అండి మంచి టేస్ట్ యాడ్ చేస్తాను నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవి కూడా అన్ని పొడవుగా సో స్ప్రింగ్ ఆనియన్ కొద్దిగా ఇలా రఫ్గా కట్ చేసాను ఓకే సో పిల్లలు కూడా ఏంటంటే కొన్ని వాటిల్లో మనం వెజిటేబుల్స్ అన్ని వేసేసి తినమంటే తినరు సో కొన్ని డిష్లు వాళ్ళకి చాలా ఫేవరెట్గా ఉంటాయి ఇలా నూడిల్స్ కానీ లేకుంటే ఫ్రైడ్ రైస్ కానీ అలా ఉన్నప్పుడు వాటిలో మనం వేయాల్సిన కూరగాయలు అన్ని కూడా వేసేసి వాళ్ళు తినిపించేసాయి సో ఇది కొంచెం మనకు హాఫ్ డన్ అయితే సరిపోతుందండి నూడిల్స్ ఎక్కువ మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు హాఫ్ మనకైతే మధ్య మధ్యలో కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ ఈ బీన్స్ అన్ని ఇవన్నీ కూడా పచ్చివే తింటారు తిన్నా మనకు ప్రాబ్లం లేదు అలా కూడా తినేసేయచ్చు ఎక్కువ ఉడకాల్సిన అవసరం బట్ నూడిల్స్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇలానే బాగుంటుంది ఇలానే బాగుంటుంది మనం వేసుకున్న నూడిల్స్ సాఫ్ట్ గా దాంట్లో ఉండే వెజిటేబుల్ కొంచెం కర్కర్లాడుతూ మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ గా ఉంటుంది అందుకే చాలా మందికి ఇష్టం నూడిల్స్ అని కానీ ఓకే స్పైసీగా కావాలంటే దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకుంటే చిల్లీ సాస్ అలా వేసుకుంటే కొద్దిగా స్పైసీగా వస్తుంది టేస్ట్ వాళ్ళది ఇది నేను ప్లెయిన్ గా చేస్తున్నాను ఇది సో ఇది కొంచెం వేగిన తర్వాత సోయా సాస్ సో ఇలాంటి నూడిల్స్ రెసిపీస్ లో సోయా సాస్ అనేది కంపల్సరీ కదా రాజు ఆ ఫ్లేవర్ ఉండాలి ఒకవేళ మనకి సోయా సాస్ లేదు లేదంటే అసలు వాడద్దు అనుకుంటే గనక దాని ప్లేస్ లో ఏం వేసుకోవచ్చు
మామూలుగా ప్లేన్ లో చేసుకోవడం బట్ జనరల్ గా ఏందంటే ఆ సోయా ఫ్లేవర్ తోటి చాలా మంది అవును దాంతోనే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అవును ఓకే లేదనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు అంటే అప్పుడు వెజ్ నూడిల్స్ స్టార్ అయిపోతుంది సోయా సాస్ లేకుండా తీసుకోవచ్చు అలా కూడా జస్ట్ అవాయిడ్ చేసి చేసుకోవచ్చు బట్ ఆ టేస్ట్ మనకి రావాలి తెలియాలి అనుకుంటే గనుక సోయా సాస్ కంపల్సరీ కంపల్సరీ నెక్స్ట్ దీంట్లోనే సీజనింగ్ మిరియాల పొడి మిరియాల పొడి అలాగే సరిపడా ఉప్పు సో ఇలాంటి డిషెస్ కి మనం మసాలా పౌడర్లు కారం అలవ వేయకూడదు కదా వేయకూడదు అంటే ఇప్పుడు కొద్దిమంది ఇళ్ళలో అన్నీ వేసుకుంటున్నారు లేదు అవును మన ఫ్లేవర్స్ కూడా జాగ్రత్తగా ధనియాల పొడిలు ఆ టేస్ట్ అలానే ఉంచి అలాగే టేస్ట్ చేయాలనుకుంటే గనుక మనం మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అది ఎక్కడ వేసుకుంటే మనకు బాగుంటుంది యాక్చువల్ రెసిపీలో సో ఇప్పుడు అన్నిట్లో కూడా అంటే ఇండియన్ ఫ్లేవర్స్ కూడా అన్ని యాడ్ చేస్తున్నారు సో అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది సో ఫైనల్ గా మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ చేశాక జాగ్రత్తగా మనం నూడిల్స్ స్పాచ్యులాతో గానీ ఇలా రెండు స్పూన్స్ తో గానీ అలా మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా సో చాలా మంది కూడా అంటే మనం ఎన్నోసార్లు కూడా చెప్పాం ఇలా నూడిల్స్ లాంటి ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు అజినోమోటో ఎంఎస్డి అని వాడుతూ ఉంటారు సో అది లేకుండా చేసుకోవచ్చు అది అంత మంచిది కాదు మనకు ఓకే కాబట్టి వాడకుండా ఉంటేనే మంచిది అజినోమోటో ఏం ఫ్లేవర్ ఇస్తుంది పులుప ఒక ఒక రకమైన ఒగరు టైప్ లో ఉంటుంది ఒగరు టైప్ టేస్టింగ్ సాల్ట్ అని కూడా దానికి ఒక పేరు పెట్టారు అంటే ఓకే బట్ అది అవసరం లేదు చాలా మంది చేస్తున్నారు బజార్లో కూడా చేస్తారు మనం కూడా వేసుకుంటేనే బాగుంటుంది ఆ టేస్ట్ వస్తుందేమో అనుకుంటారు కానీ అక్కర్లేదు దాంట్లో పడాల్సినవి అన్ని పడితే అంటే బయట ఫుడ్ అలవాటు అయిపోయి అది టేస్టీ అనుకుంటారు కానీ ఇంట్లో చేసుకుందే టేస్టీ అండ్ హెల్దీ ఎస్ ఏ చేసుకున్నా ఇంట్లోనే ముఖ్యంగా ఇలాంటి టైంలో జాగ్రత్త అసలు బయటికి పోకుండా అన్ని ఇంట్లోనే చేసుకుంటే అవును అక్కడ మినిమం పోర్షన్ ఇక్కడ మనకు నచ్చినంత తినేసేది కదా ఓకే డిష్ అవుట్ చేసేసుకున్నాం ఓకే వావ్ సో పై నుండి ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ రాగి నూడిల్స్ రెడీ అయిపోయి కొంచెం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం ఓకే రాజు గారు సో కీర అలాగే బీట్రూట్ అండి సింపుల్ గార్నిష్ చేస్తున్నాను సో ఇలా లైన్స్ వేసుకుంటే కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది మనకు డిజైన్ అనేది ప్లెయిన్గా కాకుండా సో రౌండ్ స్లైస్లా కట్ చేస్తున్నాను సో నూడిల్స్ తింటున్నప్పుడు ఇవి కూడా చక్కగా తినేయచ్చు తినేసేయచ్చు ప్లేట్ కలర్ ని బట్టి మనం తీసుకునే వెజిటబుల్ ఏది తీసుకుంటామో అది చూసి చూస్ చేసుకోవాలండి స్ట్రిప్స్ లా కట్ చేస్తున్నాను ఎక్సో ఎక్సో ఎస్ సో ఈ రెండు కూడా మనం జనరల్ గా గ్రీన్ సలాడ్ లో వాడే వెజిటబుల్స్ రెడీ ప్లేట్ గార్నిషింగ్ ఓకే సింపుల్ గా ఉన్న లుక్ బాగుంది yes చాలా బాగుంది ఓకే వెజ్ రాగి నూడిల్స్ రెడీ చూస్తున్నారు కదండి యమ్మీ యమ్మీ వెజ్ రాగి నూడిల్స్ మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసే విధానం ముందుగా రాగి నూడిల్స్ ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు తరిగిన క్యాబేజ్ వేసి వేయించాలి దీనిలో క్యాలీఫ్లవర్ తరిగిన బీన్స్ క్యారెట్ ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి తర్వాత సోయా సాస్ మిరియాల పొడి ఉప్పు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన రాగి నూడిల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ రాగి నూడిల్స్ రెడీ వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసే విధానం చూసేసాం కదా రాజుగారు టేస్ట్ చేద్దామా ఓకే టెంప్టింగ్ గా ఉంది ఇందాక అనుకున్నట్టే నూడిల్స్ సాఫ్ట్ సాఫ్ట్ గా వెజిటబుల్ కొంచెం క్రంచిగా తగ్గుతూ బాగుంది అసలు
టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది రాజు గారు అన్ని బాగా సరిపోయినాయి ఆ రెగ్యులర్ తినే నూడిల్స్ కి దీని కొంచెం ఆ రాగి ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది రాగి ఫ్లేవర్ తెలుస్తుంది దాని కన్నా తక్కువ టేస్ట్ ఉంటదేమో అనుకున్నాను ఎక్కువ టేస్ట్ ఉంది యాక్చువల్లీ yes అంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉంది కదా ఆ రాగి ఫ్లేవర్ అడిషనల్ గా యాడ్ అయ్యింది అడైంది కాబట్టి సో మామూలు నూడిల్స్ ఎందుకు రాగి నూడిల్స్ చక్కగా హెల్తీగా కొనుక్కొని ఇవే చేసుకుంటే సూపర్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి రాగి నూడిల్స్ వెజిటేబుల్స్ తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీ కోసం ఇంకా చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకో చిట్కా కొద్దిగా శనగపిండి నిమ్మరసం ముల్తాని మట్టి ఈ మూడింటిని కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు చాలా వరకు తగ్గడమే కాకుండా స్కిన్ కూడా తేటగా స్మూత్గా తయారవుతుంది ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా దానికోసం బ్యూటిఫుల్ హెల్త్ చేసుకుందాం మనం చూసిన రెసిపీ సాబుదానా కబాబ్ మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే సగ్గుబియ్యము శనగపప్పు పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మిక్స్ చేసి తయారు చేసిన రెసిపీ మనం యూజువల్గా ఒక వెజిటేరియన్ కబాబ్ చేసినప్పుడు దానిలో ఒక మీటి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ రావాలి అనుకున్నప్పుడు దానిలో ఈ శనగపప్పు యాడ్ చేస్తే కనుక దానిలో ఆ ఫిల్లింగ్నెస్ హెవీనెస్తో పాటు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అదొక గుడ్ ఇంగ్రీడియంట్ అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి టూ డిఫరెంట్ డాల్స్ యాడ్ చేస్తున్నప్పుడు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్ బేసిక్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ప్రొఫైలింగ్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ వస్తాయి అలాగే ఇందులో సగ్గు బియ్యం యాడ్ చేశారు సగ్గు బియ్యం ఒక వెరీ ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్ అని చెప్పొచ్చు అది కూడా ఒక ఫ్లవర్ నుంచి తయారు చేస్తారు కాబట్టి అది కూడా ఒక వెజిటేరియన్ సోర్స్ అండ్ వెజిటబుల్ సోర్స్ సో దాల్స్ అండ్ పల్సెస్ మిక్స్ చేసి తయారు చేసిన ఒక సింపుల్ కబాబ్ మనం యూజువల్గా ఈవినింగ్ స్నాక్లో ఏ పునుగులో లేకపోతే మైదా పిండితో ఏదైనా అట్టులు లాంటివి చేసే బదులు ఇట్లాంటి కార్బోహైడ్రేట్ అండ్ దాల్ కాంబినేషన్ అంటే రైస్ సీరియల్ అండ్ దాల్ కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఇది కాంబినేషన్ వైజ్ ఒక గుడ్ కాంబినేషన్ అవుతుంది దీన్ని మనం ఎలా ఫ్రై చేస్తామన్న దాన్ని బట్టి అడిషనల్గా క్యాలరీస్ వస్తున్నాయా లేదా మనం చూడొచ్చు సో దీన్ని మనము ఎక్సెసివ్గా డీప్ ఫ్రై చేయకుండా సింపుల్గా పాన్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేస్తే అడిషనల్ క్యాలరీస్ లేకుండా మనం దీన్ని ఒక ఈవినింగ్ స్నాక్ లాగా ఐడెంటిఫై చేసి అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు మనం చూసిన రెసిపీ పాలకూర ఆలు బిర్యానీ మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం బాస్మతి రైస్తో పాటు ఇందులో పొటాటోస్ అండ్ పాలకూర యాడ్ చేసాము మనము బంగాళదుంపల నుంచి అసలు ఏమి న్యూట్రియంట్స్ వస్తాయి అది మంచిదా కాదా అని మన డైట్లో ఆలోచిస్తే మనం స్వీట్స్కి కానీ లేకపోతే కార్బోహైడ్రేట్ డెన్స్ ఫుడ్స్కి కనుక కంపేర్ చేస్తే అందులో సింపుల్ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి సో మనం డిఫరెంట్ ఫుడ్స్ని ఏవి అవాయిడ్ చేయాలి ఏవి తినాలి అని చూస్తున్నప్పుడు స్వీట్ బేస్డ్ అవాయిడ్ చేసి ఇలా వెజిటబుల్ బేస్డ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మటుకు ఇంక్లూడ్ చేయొచ్చు అలాగే ఇందులో పాలకూర ఉంది పాలకూర మనకి ఒక హై కాల్షియం హై ఐరన్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి మనం ఇట్లా బిర్యానీలో కానీ కర్రీలో కానీ ఎందులో వేసుకున్నా కూడా ఆ ఓవరాల్ న్యూట్రియన్ డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా ఆ రెసిపీకి వచ్చేస్తుంది అఫ్కోర్స్ ఈ రెసిపీలో బాస్మతి రైస్ యాడ్ చేశారు కాబట్టి మనకి ఆ కార్బోహైడ్రేట్స్ ఈజీగా వచ్చేస్తాయి మనం ఎప్పుడూ కూడా ఒక రెసిపీ ఇట్లాంటి బిర్యానీ రెసిపీ ఇంకా హెల్తీగా చేయాలి అనుకున్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ అండ్ ఏ వెజిటబుల్ యాడ్ చేస్తామో ఆ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ కనుక ఎక్కువ యాడ్ చేసుకుంటే అంటే ఓన్లీ జస్ట్ వెజిటబుల్ కనిపిస్తుంది స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసామని కాకుండా జెన్యున్గా అట్లీస్ట్ 1/3 పోర్షన్ మనం కనుక దానిలో వెజిటబుల్ కనిపించేటట్టు ఉంటే కనుక ఆ న్యూట్రియంట్ వేరియేషన్ కానీ డెన్సిటీ అనేది కానీ ఆ రెసిపీకి ఇంక్రీజ్ అవుతుంది ఓవరాల్గా ఇది గుడ్ థాట్ ప్రాసెస్ మనం అప్పుడప్పుడు సింపుల్గా ఓన్లీ బగారా రైస్ చేయకుండా ఇట్లా వెజిటబుల్స్ యాడ్ చేసి బిర్యానీ లాగా చేసుకుంటే ఆ అడిషనల్ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది మనం చూసిన రెసిపీ వెజ్ రాగి నూడిల్స్ సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ మనం అందరం కూడా మిల్లెట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మనకి అవి రెడీ ప్రిపరేషన్స్ అని దొరుకుతున్నాయి సో రాగి నూడిల్స్ లాంటివి మనకి కనుక దొరికితే మనము దాన్ని యూజ్ చేసి నిరభ్రంతంగా మన డైట్లో కనుక డిఫరెంట్ ప్రిపరేషన్స్ చేసుకుంటే ఇది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది పిల్లలకి నచ్చుతుంది మనం ఒక డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఈ ఇందులో మనం వెజిటబుల్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మటుకు క్యారెట్ క్యాబేజ్ అట్లాంటివి డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేశారు
క్యారెట్స్ నుంచి ఆ డీప్ కలర్ ఆఫ్ ఆరెంజ్ నుంచి మనకి విటమిన్ ఏ వస్తుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. క్యాబేజ్ ఒక క్రూసిఫరస్ వెజిటబుల్ కాబట్టి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాగిలో స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కంపేర్ చేస్తే రాగిలో మనకి ఐరన్, కాల్షియం ఈ టూ మెయిన్ మినరల్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండే ఈ లైఫ్ లాంగ్ న్యూట్రియన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ అని చూస్తే బోన్ హెల్త్ కోసం కాల్షియం కావాలి, అలాగే ఈ బ్లడ్ ఫార్మేషన్ అనేది అడిక్వేట్గా ఉండడానికి ఐరన్ కావాలి. దెర్ఫోర్ ఇది ఈ రెసిపీ మనం ఏ ఏజ్ గ్రూప్ కన్నా పెట్టచ్చు. ఒక వేరియేషన్ కావాలంటే ద హోల్ ఫ్యామిలీ కన్జ్యూమ్ చేయగలిగే రెసిపీ కాబట్టి మైదా బేస్డ్ నూడిల్స్ కంటే ఇట్లా రాగి బేస్డ్ నూడిల్స్ ఐడెంటిఫై చేసి మనం ఇంక్లూడ్ చేస్తే బెటర్ ఉంటుంది. మనం చూసిన రెసిపీ పొట్లకాయ పెరుగు చారు. మనం యూజువల్గా పెరుగు చారు చేసినప్పుడు అందులో ఏమీ వెజిటబుల్స్ ఎక్కువగా వేయము, కానీ చాలా కల్చర్స్లో దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ చూపించినట్లు పొట్లకాయ వేస్తారు, లేకపోతే బెండకాయ వేస్తారు, కొంతమంది నార్త్ ఇండియన్స్ దానిలో పాలక్ పకోడా అట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మనం ఒక సింపుల్ మజ్జిగ చారులో అడిషనల్గా వెజిటబుల్స్ వేస్తాము, డెఫినెట్గా అదొక గుడ్ స్టెప్ అవుతుంది, ఒక కరెక్ట్ స్టెప్ అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన డైట్లో దాన్ని అడాప్ట్ చేయొచ్చు. పొట్లకాయలో మేజర్గా న్యూట్రియన్స్ ఏమైనా ఉంటాయా అంటే స్పెసిఫిక్గా టాప్ న్యూట్రియన్స్ ఉండకపోయినా కూడా అదొక సింపుల్ ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్, లో క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రాములు తింటే 20 క్యాలరీసే ఉంటాయి. కాబట్టి మనం దాన్ని నిరభ్యంతరంగా ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. పెరుగులోంచి మజ్జిగలోంచి మనకి కావాల్సినంత కాల్షియం వస్తుంది, అది మనందరికీ తెలుసు. అలాగే మనకి కొద్దిపాటు ప్రోటీన్ కూడా వస్తుంది. అండ్ మెయిన్లీ మనము ఇప్పుడు ఈ కండిషన్లో కోవిడ్ కండిషన్స్లో చూడాల్సింది ఏంటి అంటే దానిలో ప్రోబయోటిక్స్ అనేవి మనకి లభిస్తాయి. ఇవి మన స్టమక్ని హెల్దీగా ఉంచడానికి, క్లీన్గా ఉంచడానికి, ద రైట్ బ్యాక్టీరియల్ కాలనైజేషన్ ఉంచడానికి చాలా పనికొస్తుంది. కాబట్టి పెరుగులాగా తిన్నా, ఇలా మజ్జిగలాగా తాగినా, మజ్జిగ చారులాగా ఇలా కర్రీలాగా చేసుకున్నా కూడా వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. అండ్ సమ్మర్స్లో ఇవన్నీ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్కి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు మొత్తంలో నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. అంటే మనకిప్పుడు కావాల్సింది కూడా ఇమ్యూనిటీనే కదా. రకరకాల వైరస్లను బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నించండి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి కదండి, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.